హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రయాణించాలంటే మెట్రోనే బెస్ట్ ఆప్షన్. మెట్రో రైల్లో ప్రయాణంతో సమయం ఆదా కావటం మాత్రమే కాదు, పర్యావరణ హితం కూడా. దీంతో నగరవాసులు మెట్రోలో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. నానాటికి డిమాండ్ పెరుగుతుండటంతో మెట్రోను ఇతర ప్రాంతాలకు విస్తరించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే రోజు 4 నుంచి 5 లక్షల మంది హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. చాలా మంది ప్రయాణికులు తమ ఇంటి దగ్గర నుంచి సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గరికి వ్యక్తిగత వాహనాల్లో వెళ్ళి వాటిని మెట్రో పార్కింగ్ ఏరియాలో నిలిపి ఆఫీసులకు మెట్రోలో వెళ్తున్నారు. కొన్ని మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ సదుపాయం అందుబాటులో లేకపోగా పార్కింగ్ సదుపాయం ఉన్న స్టేషన్లలో చాలా వరకు ప్రయాణికులు ఉచితంగానే వాహనాలను పార్కింగ్ చేసి మెట్రోలో వెళ్తున్నారు. అయితే తాజాగా ఎల్ఆండ్టీ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. నాగోల్ మెట్రో స్టేషన్లో ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని ఎత్తేసింది. తాజాగా అక్కడ ప్రీపెయిడ్ పార్కింగ్ బోర్డ్ దర్శనమిస్తోంది. 14 ఆగస్టు నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ ఛార్జీల వసూలు మొదలైంది. ఇక్కడ బైకులను 2 గంటల వరకు పార్కింగ్ చేస్తే 10 రూపాయలు, 8 గంటల వరకు పార్కింగ్ చేయాలంటే 25 రూపాయలు, 12 గంటల వరకు పార్క్ చేస్తే 40 రూపాయలు చెల్లించుకోవాల్సిందే. ఉద్యోగులు ఎలా చూసుకున్నా 8 నుంచి 9 గంటలు ఆఫీసులోనే ఉంటారు. మెట్రోలో రాను పోను 2 గంటల సమయం వేసుకున్నా మొత్తం 11 నుంచి 12 గంటలు పడుతుంది. అలాంటి వారు మెట్రో పార్కింగ్ ఏరియాలో బైక్ ఉంచాలంటే రోజుకి 40 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. వీక్ ఆఫ్లు సెలవులు తీసేసినా వారిపై నెలకి 800 నుంచి 1000 రూపాయలు అదనంగా భారం పడనుంది. కారుకైతే కనీసం 2 గంటలు పార్కింగ్ చేయడానికి 30 రూపాయలు, 8 గంటల వరకు అయితే 75 రూపాయలు, 12 గంటల వరకైతే 120 రూపాయలు చెల్లించాలి. అదనంగా ఒక్కో గంటకు 5 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే రోజు వాహనాలు పార్క్ చేసే వారికి 40% డిస్కౌంట్ పొందేలా మంత్లీ పాసులు కూడా ఇస్తున్నారట. ఇంత చేసినా పార్కింగ్ చేసిన వాహనాలు దొంగతనాలకు గురైనా, దెబ్బతిన్నా, ఏవైనా వస్తువులు పోయినా మా బాధ్యత లేదంటూ మెట్రో వర్గాలు నోటీసు పెట్టడం గమనార్హం. ఎల్ఆండ్టీ మెట్రో తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. మెట్రో టికెట్ కంటే కారు పార్కింగ్ ఛార్జీ ఎక్కువగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఆదాయం పెంచుకోవాలంటే ఇంకా చాలా మార్గాలు ఉన్నాయని, ఇలా పార్కింగ్ ఫీజు పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దని అంటున్నారు.